धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज को स्वागतं। ई रोजु वार्तलु టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు। విమర్శలు చేయడం సులభం, పరుడు చేయడమే కష్టమని కేటీఆర్ పేర్కొన్నారు। ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు। ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు। ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు శనివారం డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు। గ్రామంలో మరో 40 మంది ఇల్లు లేని వారిని గుర్తించి పట్టాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు। వెంకటాపూర్ గ్రామంలో 20 లక్షలతో ప్రగతి భవన్తో పాటు 22 లక్షలతో రైతు వేదిక నిర్మించి ప్రారంభోత్సవం చేశారు। అదే విధంగా పోతిరెడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావులు కలిసి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వెంకటాపురం సర్పంచ్ అంజమ్మ నరసయ్య, ఎంపీటీసీ మామిళ్ళ తిరుపతి బాబు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ జబ్బర్, రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షులు బాలయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దేవయ్య, మహిళా మండల అధ్యక్షురాలు అహ్మద్ అఫ్సారా ఒన్నీసా, మండల యూత్ అధ్యక్షులు లక్ష్మణ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సీత్యనాయక్, టౌన్ ప్రెసిడెంట్ బండారి బాలరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। సంతోషంగా ఉందన్న అని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది। ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే చెప్పింది, నాకు ఒకతే బిడ్డన్న భర్త లేడు, పెన్షన్ వస్తున్నది 2000 రూపాయలు వస్తున్నది, బిడ్డ ఉన్నది, బిడ్డకు మొన్ననే 2 వారాల కింద లగ్నం చేసిన, కళ్యాణ లక్ష్మి కోసం అప్లై చేసిన, చెక్ కూడా వస్తుంది, ఇప్పుడు నాకు ఇల్లు కూడా ఇచ్చిండు మీరు, నా ఈ ప్రభుత్వం నుంచి, నా ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కదానికి ఇన్ని లాభాలు జరిగాయి అని చెప్పి సునీతమ్మ చెప్పడం జరిగింది। ఇది ఒక సునీతమ్మ కథ కాదు, రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు ఎంతో మందికి ఈ రకంగా మీరు అడగకుండానే, పైరవి చేసే అవసరం లేకుండానే, ఎవల చేతులు 4 రూపాయలు పెట్టకుండానే, మీరు పేదవారైతే చాలు, మీకు అర్హత ఉంటే చాలు, పథకాలు ఈరోజు పెద్ద మొత్తంలో మనందరికీ వస్తూ ఉన్నాయి। భారతదేశంలో ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ కూడా లేవు। మాటలు మస్తుగా మాట్లాడచ్చు, ఇవాళ నేను వెంకటాపూర్కి వస్తున్నా అంటే ఒకరిద్దరు ఎవరో మాట్లాడింది, మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తాను, ఏం చేసిండని వస్తాను, మరి నేను అడుగుతా ఉన్నా, భారతదేశంలో మీరు పరిపాలించే ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి నేను వస్తా। కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రం కానీ, బీజేపీ పరిపాలిత రాష్ట్రం కానీ, ఏ ఊరికి రమ్మంటే చెప్పి ఆ ఊరికి నేను వస్తా। ఎక్కడనన్నా 2000 రూపాయల పెన్షన్లు, 2 పడక గదుల ఇండ్లు, ఎక్కడన్నా ఒకటే కుటుంబానికి ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదేమో చూపెట్టమని చెప్పి ఆ నాయకులను నేను అడుగుతా ఉన్నా। ఈరోజు వెంకటాపూర్కి పోతిరెడ్డిపల్లికి పోతే, ఒకనాడు పోతిరెడ్డిపల్లి కూడా చిన్న ఊరు, ఈరోజు ఒక్క పోతిరెడ్డిపల్లి ఊళ్ళే ఇప్పుడు మా కనకట్ల బాలయ్య గారి నేతృత్వంలో, అక్కడ సర్పంచ్ గారి నేతృత్వంలో 5 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు పోతిరెడ్డిపల్లిలో, ఇక్కడ మన దగ్గర బ్రహ్మాండంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి। నేను మిత్రులందరినీ ఇక్కడ ఒకటే కోరుతా ఉన్నా, మాటలు చెప్పడం ఈజీ, పనులు చేసుడు కష్టం, విమర్శ చేసుడు చాలా అల్కగా, ఎందుకంటే నాలుకున్నది నోరున్నది ఎటువంటి తట అడ్డగోలుగా మాట్లాడచ్చు, మాట్లాడేటోళ్ళు కూడా ఏం చేసిండో దయచేసి ఆలోచన చేయండి, మా మీద విమర్శలు చేసేటోళ్ళు ఏం చేసిండో ఆలోచన చేయండి। ఇవాళ మన ఊర్లు ఒక్కొక్కటిగా బాగుపడుతూ ఉన్నాయి, ఏ ఊరికి పోయినా చెట్లు కనబడుతున్నాయి, ఏ ఊరికి పోయినా రైతు వేదికలు కనబడుతున్నాయి, ఏ ఊరికి పోయినా గోదాములు కనబడుతున్నాయి, ఏ ఊరికి పోయినా ఇంటింటి ముంగట నల్లా నీళ్లు కనబడుతున్నాయి, ఏ రైతును అడిగినా చెప్తాడు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఇట్లాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేవు। ఏ ఆడబిడ్డను అడిగినా చెప్తుంది 10 లక్షల పైచిలకు ఆడబిడ్డలకు 9,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసిన ఘనత కళ్యాణ లక్ష్మి ద్వారా, షాబీ ముబారక్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే ఆడబిడ్డ ఒకనాడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాటలు పాడుకున్నారు, అసలుంటిది ఈరోజు సిరిసిల్ల సర్కార్ దవాఖానాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు నెలకు 300 దాకా జరుగుతున్నాయంటే అది మన ప్రభుత్వ విజయం కాదా మీరు ఆలోచన చేయండి। ఒక ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే అక్కడ ఒక కేసీఆర్ కిట్టు, దాంతోపాటు మగబిడ్డ పుడితే 12,000, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు ప్రభుత్వం చేతిలో పెడుతున్నది, ఎందుకు చేస్తున్నది పని?
ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మూడు దఫాలుగా పైసలు ఇస్తే మాతా శిశు మరణాలు తగ్గుతాయి ఇద్దరు ఆరోగ్యం కూడా బాగుంటది 100% టీకాలు వేసుకోవచ్చు ఆడకూతురు ఆరోగ్యం బాగుంటది బాలామృతము ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాల ద్వారా బాలింత గాని పసిగుడ్డు గాని వాళ్ళకు కూడా నాణ్యమైన ఆహారం అందించి వాళ్ళను బలవ మంచి బ్రహ్మాండంగా బలవంతులుగా తయారు చేయొచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అపరల్ పార్కులో మహిళలతో పాటుగా పురుషులకు కూడా ఉపాధి కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ డిమాండ్ చేశారు ఈ రోజు గార్మెంట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్దూరు శివారులోని అపరల్ పార్కును సందర్శించి అక్కడ శిక్షణా కేంద్రంలోని అధికారులను కలిసి వివరాలను సేకరించారు అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలు సౌకర్యాలను పరిశీలించారు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ గార్మెంట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జిందం కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా పెద్దూరు శివారులో అపరల్ పార్కును ఏర్పాటు చేయడాన్ని గార్మెంట్ వర్కర్స్ యూనియన్గా స్వాగతిస్తున్నారు ఈ పార్కులో గార్మెంట్ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని ప్రస్తుతం గోకుల్దాస్ కంపెనీ వారు దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించడంలో భాగంగా గార్మెంట్ పరిశ్రమను నెలకొల్పడం జరిగిందని ఇందులో పనిచేయడం కొరకు మహిళా కార్మికులకు ఇంతకు ముందు టెక్స్టైల్ పార్కులో కుట్టు శిక్షణ పొంది 40 సంవత్సరాల లోపు ఉండి 7వ తరగతి ఆపై చదువుకొని ఉన్న మహిళలకు పరీక్ష నిర్వహించి వారిలో నుండి ఎంపిక చేసిన వారికి 15 రోజుల పాటు శిక్షణ ఇస్తూ రోజుకు 200 రూపాయలు స్టైఫండ్ రూపకంగా ఇస్తూ శిక్షణ పూర్తయిన తర్వాత వారి కంపెనీలో పని కల్పించడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో ఇంకా గార్మెంట్ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉందని కావున ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని అన్నారు అదేవిధంగా సిరిసిల్లలో కూడా అనేక మంది మహిళలతో పాటు పురుషులు కూడా గార్మెంట్ పరిశ్రమలపై ఆధారపడి పనిచేస్తున్నారని ప్రస్తుతం వారు సరైన ఉపాధి లేక వారు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని పురుషులకు కూడా ఈ గార్మెంట్ పరిశ్రమలో ఉపాధి కల్పించే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గార్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల రమేష్ భోగా వెంకటేశం మార్గం రాజు ఉమేష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి నక్కా దేవదాస్ గడ్డం ఎల్లయ్య శ్రీపతి మునిందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గార్మెంట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్దూరులో నిర్మిస్తున్నటువంటి అపరల్ పార్కును సందర్శించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ అపరల్ పార్క్ను చూసినట్లయితే మహిళలకు ఏదైతే టెక్స్టైల్ పార్క్లో శిక్షణ పొందినటువంటి మహిళలకు ఇక్కడ మళ్ళీ 15 రోజుల పాటు శిక్షణ ఇస్తూ గోకుల్దాస్ అనే కంపెనీలో పని కల్పించే విధంగా ఇక్కడ వీళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి గార్మెంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ దాదాపు 1000 మంది గార్మెంట్ పరిశ్రమపై ఆధారపడి మహిళలు పురుషులు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో అపరల్ పార్క్లో మాత్రం ఓన్లీ మహిళలకే ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి పురుషులకు కూడా ఇక్కడ అపరల్ పార్క్లో నిర్మించబడేటువంటి గార్మెంట్ పరిశ్రమలలో ఉపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మహిళలతో పాటు పురుషులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము గార్మెంట్ వర్కర్స్ యూనియన్ పక్షాన కోరుతూ ఉన్నాము అదేవిధంగా గార్మెంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ పొందేటువంటి మహిళలకు సంబంధించి కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా రవాణా సౌకర్యానికి సంబంధించినవి కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ ట్రైనింగ్ చేసే వారికి రోజు 200 రూపాయలు చొప్పున స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సోమవారం రోజు నుంచి 2 షిఫ్ట్ల వారీగా దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ అధికారులు పరిశ్రమ నెలకొల్పడం చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా పరిశ్రమలు గార్మెంట్ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గార్మెంట్ వర్కర్స్ యూనియన్ ఉన్నటువంటి మహిళలతో పాటు పురుషులకు కూడా ఉపాధి కల్పించాలని మేము సిఐటియు గార్మెంట్ వర్కర్స్ యూనియన్గా ప్రభుత్వాన్ని అధికారులను కోరడం జరిగింది తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో బీజేపీ శ్రేణుల ధర్నా రాస్తా రోకో చేపట్టారు బద్దెనపల్లిలో ఇచ్చిన పట్టాలను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ లబ్ధిదారులతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ సారంపల్లి మండపల్లి గ్రామాలలో నివాస స్థలం లేని వారికి గత ప్రభుత్వం ద్వారా నిరుపేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను ఇప్పటి వరకు ఇళ్లను నిర్మించుకోలేదనే నెపంతో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు ఇండ్ల స్థలాలు నిరుపేదలకు ఉంచాలని అదేవిధంగా ప్రభుత్వం వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం చేసి వారి నిర్మాణానికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో సిరిసిల్ల
సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము బీజేపీ టౌన్ సెక్రటరీ కోంపల్లి రాజేందర్ బీజేవైఎం జిల్లా సెక్రటరీ చిందం నరేష్ తంగళ్ళపల్లి దళిత మోర్చా మండల అధ్యక్షులు సిరిసిల్ల వంశీ బీజేవైఎం ఉపాధ్యక్షులు ప్రసాద్ బీజేవైఎం ఉపాధ్యక్షులు ప్రకాష్ సాయితో పాటు బాధితులు పాల్గొన్నారు జిల్లా ప్రాంతంలో ఉన్న వారందరికీ ఇక్కడ మండపల్లి ప్రాంతంలో సారంపల్లి ప్రాంతంలో ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో నివాస స్థలాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుండి ఈరోజు ఆ స్థానిక గ్రామ పంచాయతీలలో రెవెన్యూ అధికారుల ద్వారా ఒక ప్రకటన పెట్టిరు మీ ఈ స్థలాలను మేము ఎందుకు రికవరీ చేసుకోవద్దని చెప్పి అసలు మీరు ఈ నివాస స్థలాలు ఎందుకు ఇచ్చారో ప్రశ్న చెప్పాలి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మేము వాటిని ఎందుకు రికవరీ చేసుకోవద్దు మీరు ఇల్లు కట్టుకోలేదు కదా అని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారు ఆ నోటీసును పంపినట్టు మాకు తెలిసింది మరి ఆర్డీఓ గారు ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజల పుట్టగొట్టాలనుకుంటున్నారా వాళ్ళ ఇళ్లను గుంజుకొని వాళ్ళకి ఇచ్చిన ఈ స్థలాలను గుంజుకొని రోడ్ల మీద పడేయాలనుకుంటున్నారా ఇప్పుడు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళ తర్వాత 70,000 to 80,000 రూపాయలు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇస్తే పరిస్థితిలో వాళ్ళకు ఆ నివాస స్థలాలు ఇచ్చిన వరకు లోన్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అదే రకంగా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలా ఈ మంత్రికి సిగ్గుండాలా ఈ శాసనసభ్యులు ఏమవుతున్నారో ఆయనకు సిగ్గుండాలా ఈ పేద ప్రజల యొక్క నివాస స్థలాలు తీసుకొని ఏం చేసుకుంటాడు ఆయనే వీళ్ళకు కట్టుకునే పరిస్థితి కల్పించాలి ఏదైతే నువ్వు డాంబికాలు కొట్టుకుంటున్నావో నివాస స్థలాలు ఉన్న వాళ్ళకి 5,00,000 రూపాయలు ఇస్తా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నావు కదా ఇక్కడ 1,000 మంది లిస్టు వేస్తారు స్కీమ్ కింద పెట్టిపించి వాళ్ళందరినీ నివాస స్థలాలు ఏర్పరచుకునే పరిస్థితి తీసుకురావాలి లేకపోతే నువ్వు ఏం చేస్తావు అసలు నీ పరిస్థితి ఏంది ఈ నియోజకవర్గం ఉన్న పేద ప్రజలను నువ్వు ఏం చేయదలుచుకున్నావు భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ పట్టాదారులకి ఒక్క పట్టాను కూడా రికవరీ పెడతామన్న ఆలోచన గిట మీకుంటే అగ్నిగుండం చేస్తాం సిరిసిల్ల నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ఈ నివాస ఈ పేద ప్రజలకు వెన్నంటి ఉండి వాళ్ళ స్థలాలను ఎవరైనా తీసుకుంటే మాత్రం ఊరుకునేలేదని తెలియజేసుకుంటూ 5,00,000 స్కీమ్లో ఈ పట్టాదారులందరికీ అవకాశం కల్పించి ఇళ్లు కట్టుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి పత్రకముఖంగా తెలియ సిరిసిల్ల అడ్వకేట్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ నూతనంగా ఏర్పాటు కాగా ఈరోజు ప్రారంభించారు లాయర్ల సంక్షేమమే ధ్యేయంగా ఈ సొసైటీ పనిచేయనుంది సిరిసిల్ల అడ్వకేట్ మ్యూచువల్ ఏడేడే కోఆపరేటివ్ సొసైటీని రాష్ట్ర చైర్మన్ శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వకేట్ల సంక్షేమం కోసం ఈ సొసైటీ ఎంతగానో తోడ్పడుతుందని వారి అభ్యున్నతి కోసం ఆర్థిక ఎదుగుదల కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు సభ్యులకు అమ్మ ఫలాలు అందాలంటే సొసైటీని లాభాల బాటలో తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మ్యూచువల్ సొసైటీ అధ్యక్షులు జగపతి రెడ్డి సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వసంతం మరియు సుధాకర్ రామకృష్ణలు పాల్గొన్నారు మేమే డైరెక్టర్ కూర్చొని ప్రతి ఎలక్ట్ కాగానే ఫస్ట్ మీటింగ్లో 2,000 రూపాయలు ఇవ్వాలని ఎవరికి మా సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నాం అనిపిస్తే వాళ్ళు చేయాలి ఖర్చు కొన్ని దాకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేది అయితే ఈ మన అడ్వకేట్లా లేదంటే ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉంటుందండి ఎప్పటికి కూడా ఉంటుంది అది ఒకటి తక్కువ చేసుకుంటే చాలా మంచిది తర్వాత 1,000కి వెళ్ళి 5,000 వెళ్ళి మా దగ్గర దగ్గర 7,000 మెంబర్స్ ఇది ఏమైందంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు ఇక్కడికి వెళ్ళి కూడా ఉన్నారు మెంబర్స్ మొత్తం త్రోట్ స్టేట్లకి కూడా ఉండాలి కనపడుతుంది మా డిస్ట్రిక్ట్ ప్రకారం ఓకే అప్పుడు ఎందుకు తీసుకున్నామంటే కానీ ఎవరో వస్తున్నారు డబ్బులు పెట్టు 5,000 కూడా ఇబ్బంది అయితే ఒక ఎంప్లాయీకి జాబ్ ఇవ్వాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఉంది తర్వాత జడ్జులు యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటి వాళ్ళని కన్వీన్ చేయడానికి కూడా మా ఫౌండర్ మెంబర్స్ వీళ్ళందరూ పోయి వాళ్ళని జడ్జులను కన్వీన్ చేసి మా పరిస్థితి చెప్పుకున్న తర్వాత అందరికీ వాళ్ళ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అంతకన్నా మొదలు బ్యాంకులకి వెళ్ళి మీకు తెలుసు బ్యాంకులకి వెళ్ళి ఎంపీ తీసి కోర్టులకు వెళ్తే సాల్వెన్స్ సర్టిఫికెట్స్ మీద నడిపిద్దరు తర్వాత అడ్వకేట్స్ కోఆపరేటివ్తో ఏమైందంటే సాల్వెన్స్ ఇప్పుడు సాల్వెన్స్ సర్టిఫికెట్స్ లేకుండా అయిపోయి మొత్తం అందరూ ఎఫ్డీఆర్స్ పెడుతుంది ఎఫ్డీఆర్స్ పెట్టడం వల్ల మనకి మేము ఈ సొసైటీ రన్ చేయడానికి జరుగుతుంది ఒకవేళ అందరూ ఇప్పుడు మేము కూడా ఎక్కడెక్కడ వికారాబాద్ దాకుండా మా ఏ సొసైటీ వికారాబాద్ నిన్న కొందరు ఏది ప్రెసిడెంట్ వారిని కూడా వచ్చారు మా దగ్గర ఒక్కోటి 75 లక్షలు ఉన్నాయి ఆయన ఇద్దరు ఒక ఎంప్లాయీ ఉన్నాడు వాళ్ళు కూడా మేము ఏం చేస్తామంటే కమ్యూనల్ రిలీఫ్ కింద సంవత్సరానికి ఈ ఫండ్స్ ప్రతి బాల సూచన పంపించడం జరుగుతుంది వాళ్ళకు 360,000 రూపాయలు మాకు రావాలని చెప్పి ప్రతి బాల సూచనలు ఎవరికే జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే కమ్యూనల్ ఫండ్ వాళ్ళు కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మేము ఒక్కొక్క బాల సూచన దగ్గర
మా నాంపల్లి పారిశుద్ధ్యం పెద్దది, రంగారెడ్డి పెద్దది, కుక్కుపల్లి కూడా పెద్దది. అయితే వీళ్ళు ఇప్పటి వరకు మేము ఇచ్చింది మోర్ దాన్ 75 లక్షలు ఫర్ ది కమ్యూనల్ ఫండ్. అంటే బిల్డింగ్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న పెద్ద పెద్ద బ్రాంచ్లలో ఇప్పుడు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్ కోఆపరేషన్, ప్రతి ఆరోగ్య కుటుంబ కోఆపరేషన్. అదేవిధంగా ఈ ఎన్ని రోజులున్నా ఇవన్నీ బ్యాంకులో మేము కూడా బ్యాంకులలో ఎఫ్డీ చేస్తే ఆ ఇంట్రెస్ట్ ద్వారానే మేము అందరికీ డైవర్ట్ చేయాల్సి వస్తుంది, దిగుమతి చేయాల్సి వస్తుంది. అయితే ఎందుకు కొనకూడదు అనే ఉద్దేశంలో ఆ టైంనే శంకరన్న సెక్రటరీ మన విశ్వ రెడ్డి గారు ప్రజలు మేము అందరూ డైరెక్టర్గా ఉండేది ఎక్కడ మునీరాబాద్లో ధ్యానం తీసుకున్నాం. 60 లాక్స్ 70 లాక్స్ బాగానే కష్టపడి తీసుకుని మంచిగా ఉంటే 11 ఎకర్స్ అది ఏంటంటే మా అదృష్టమో దురదృష్టం అనుకోండి ఏం చెప్పలేదు కానీ అది ల్యాండ్ అక్విజిషన్ మీద అది కోట్లో ఉన్నది. ఇప్పుడు మా 3 ఎకర్స్ ఎందుకు చెప్తాను అంటే ఎట్లా బెనిఫిట్ ఉండాలని ల్యాండ్ తీసుకున్నాను. 3 ఎకర్స్ ఇప్పుడు మాకున్నది. ఆ 3 ఎకర్స్ ల్యాండ్ని ఏం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు మొన్ననే కేటీ రామారావు గారు మొన్న ఐటీ క్లబ్ మా ప్రాపర్టీ ముందంటే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మొన్నదాకా 1 లక్ష 1 కోటి రూపాయలు 2.5 కరోడ్స్ వ్యాల్యూ చేస్తుంది. మేము పెట్టింది 60 లక్షలు. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలం మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి బ్యాంకులలో పెడితే ఎట్లానే ఉద్యోగాన్ని మన గవర్నమెంట్ సేల్ అనేది సేల్ పెట్టింది. ఎక్కడ ఉప్పలు బగాయతని ఉప్పలు ఉప్పలు తెలంగాణ గవర్నమెంట్ లాగా అయింది. ఇప్పుడు మాకు మా భారత కౌన్సిల్ చూసిన నేను ఎప్పుడు లెక్క రాసుకుంటుంది అంటే లెక్కలు అంతా పర్ఫెక్ట్ కాదు మీద కంటే బట్ అంటే నోట్ లెక్కలు ఇట్లా చేసుకుంటున్నాము ఊకే గిందలు వస్తూనే ఉన్నారు చనిపోతున్నారు ఇదంతా ఏంది ఏమో ఈ వెల్ఫేర్ ఫండ్ ఎప్పుడు 10 లక్షలు అవుతుంది ఇది 10 లక్షలు ఛాన్సే లేదు మీద ఇన్వాల్వ్మెంట్ అప్పుడు కిందకి వచ్చి వెల్ఫేర్ ఫండ్ కట్టు దిస్ ఇస్ సంథింగ్ అని అప్పుడు 35 ఇయర్స్ అని తీసుకొచ్చినాం అని 35 ఇయర్స్ చేస్తే డబ్బు పెరుగుతుంది ఆ 35 ఇయర్స్ తెచ్చినాం అమెండ్మెంట్ అయింది 27 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి బార్ కౌన్సిల్ బ్యాలెన్స్ బికాస్ ఆఫ్ 35 ఇయర్స్ అది పంచుకుంటే మన తెలంగాణకు 11 12 కోట్లు వచ్చినాయి అంటే సొసైటీ ఈజ్ రిచర్ నియర్లీ 50 టైమ్స్ దెన్ ద బార్ కౌన్సిల్ 100 టైమ్స్ ఇక్కడ మనకు షూరిటీ ఏమంటే ఇల్లు తీసుకొస్తారు గ్రామ పంచాయతీ నుంచి అది మార్చాలంటే మీకు టైం పడుతుంది ఎందుకంటే ఆ బారు కాదు మేము అడ్వకేట్లు అని చెప్పేదానికే ఇంకా నడుస్తేనే ఉంది రోజు చర్చ ఇక అదే అర్థం కాలేదు అక్కడి నుంచి ఇక్కడికి అర్థం కావాలి రాజకీయ నాయకుల కంటే చాలా టైం పడుతుంది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ షుడ్ హ్యావ్ అమౌంట్ కరీంనగర్ అడ్వకేట్స్కి ఏంటంటే లోన్ ఇచ్చిండ్రు అందరూ మీ సైకిళ్ళ మీద ఎందుకు వస్తారు కోట్లకు మోటార్ సైకిల్ మీద రాండని ఒక బ్రాంచ్ మీద జీఎం గారు వారి కొడుకు అడ్వకేట్ అయితే సార్ అందరి గురించి మీరు లోన్ మోటార్ సైకిల్ తీసుకోండి అని అందరు సోపాటు ఇప్పుడు సీనియర్లు ఎవరు ఉన్నారో చనిపోయారు అందరికి మోటార్ సైకిల్ ఇచ్చారు సార్ సైకిల్ మీద మీరు ఏమొస్తారు వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేదు ఆ మేనేజర్ కోర్టుకు వస్తే ఇంకోసారి కోర్టుకు వస్తే కోర్టు ఏ లోన్ మనకి కానీ మనకున్న మర్యాద సొసైటీలో ఎవరికి లేదు దట్ ఈస్ దేర్ Thanking all of us to join. I wish all the advocates cooperate with Chief Promoter, Senior Advocate Subhasandar Garu, noble man, and maintain proper records, be transparency, that is important. With Chal Salman Barkon se lekaru, ticket lekar prati nela pampala na adiginu, nee ninno sala adigina, vaar adiginu. నెల నెల టికెట్లు పంపాలేదు ఎందుకంటే ఎన్ని సిరిసిల్ల బార్ ఎన్ని టికెట్లు కొంటుంది ఏ బార్ ఎన్ని కొంటుంది ఎన్ని వస్తున్నాయి అని మనం పోవాలండి అంతే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రమోటర్ సార్ అమౌంట్ వాట్ యూ గెట్ అమౌంట్ ఈజీగా క్లియర్ పెట్టి మంత్లీ మీరు మీ మీద నమ్మకం పెరిగితే మీరు లోన్ అంటే యూఆర్ డూయింగ్ జస్ట్ నౌట్ లైక్ బ్యాంక్ బిజినెస్ మీ దగ్గర ఉన్న అమౌంట్ గోల్డ్ లోన్ పెట్టుకొని మీరు ఇస్తున్నారు మీరు కలెక్ట్ చేయాలి యువర్ చీఫ్ కస్టోడియన్ యువర్ చీఫ్ ప్రమోటర్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో ఈ హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య తెలంగాణలో భాగంగా హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేస్తారని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వార్డు కౌన్సిలర్ ఆడెపు సౌజన్య మహేందర్ మరియు డాక్టర్ రమేష్లు కోరారు.
మన డిస్ట్రిక్ట్ కేటీఆర్ సార్ ఆధ్వర్యంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ జయమునేశ్వర్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా ఇది చాలా మంచి ప్రోగ్రాము. దీన్ని ప్రజలందరూ పేరు పేరు అందరూ ప్రతి ఇంటి వారు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు హెల్త్ డిజిటలైజేషన్ హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈ అందరూ పొలిటికల్ లీడర్స్ కౌన్సిలర్స్ అందరూ మన పట్టణంలో మొబిలైజ్ చేసి అందరూ కొంచెం మీ సలహా ప్రకారంగా అందరూ సక్సెస్ చేయాలని. తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిక్కాల రామారావు పుట్టినరోజు వేడుకలను తంగళ్ళపల్లి మండల్ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిక్కల రామారావు పుట్టినరోజు వేడుకలను తంగళ్ళపల్లి మండల టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానసరాజు, ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ బండి దేవదాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచన్న, వైస్ ఎంపీపీ అంజయ్య, ఎంపీటీసీలు కోడి అంతయ్య, దుర్గాప్రసాద్, సర్పంచులు గణప శివజ్యోతి, కాయితీ బాలయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా పెద్దలు, గౌరవనీయులు, మా ప్రియతమ నేత చిక్కాల రామారావు గారి 60వ జన్మదినం సందర్భంగా ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సంతోషి మాత దేవాలయంలో పూజలు చేసి అలాగే వృద్ధులకు పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమం మండల టీఆర్ఎస్ శ్రేణులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు చేసిన కృషి వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి పదంలో పయనిస్తుంది. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో నిరంతరం పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిని ముందుకు తీసుకెళ్తున్న వారి నాయకత్వంలో ఇంకా వారు ఇంకా ముందు ఉన్నత పదవులు సాధించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మండల ప్రజల పక్షాన, మండల టీఆర్ఎస్ శ్రేణుల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. పెద్దలు, గౌరవనీయులు, పెద్దలు, అన్న చిక్కాల రామన్న గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మన సంతోషమాత టెంపుల్లో పూజలు అర్చన చేయించడం జరిగింది. అలాగే కేక్ కటింగ్, అలాగే మన వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి సిరిసిల్ల జిల్లాలోని మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటూ ఉంటూ మరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా మరి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లిన అన్న రామన్న గారికి మరి ప్రత్యేకమైన మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి పుట్టినరోజులు రాబోయే రోజులలో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా మేము జరిపించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. మరి వారికి సంతోషమాత ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా. ఈ నెల 8న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఐద్వా జిల్లా కార్యదర్శిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు నాడు సిఐటియు ఆఫీసులో బీవై నగర్ లో పెద్ద ఎత్తున మహిళల ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి సిరిసిల్ల జిల్లాలో ఉన్న పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజల మహిళలకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన మహిళా ప్రోగ్రాము పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మహిళా సమస్యలపై ఈ జరగబోయే మహిళా దినోత్సవాన్ని మనం అందరం మహిళలుగా విజయవంతం చేసుకోవడానికి మీకు అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వాలకి సూచన ఏంటంటే, చట్టచవల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం లేదు. అడుగడుగున బెల్ట్ షాపులు అధికంగా పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కరువైపోతుంది. మహిళలకు చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చూసుకుంటే మహిళలకు అత్యాచారాలు అధికంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మహిళా చట్టాలు అమలు చేయకుండా? ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది విద్యార్థులు చదువు మానేయడం కూడా జరుగుతుంది భయాందోళనకు మహిళలు. అదే కాకుండా ఎందుకంటే ప్రభుత్వాలు బెల్ట్ షాపులను ప్రోత్సహించడం జరుగుతుంది, ఎక్స్చేంజ్ అధికారులు
కళ్ళుండి చూడకుండా చూడకుండా వాళ్ళను బెల్ట్ చాపల ప్రోత్సహిస్తూ ఇంకా అడుగడుగున గల్లి గల్లికి ఒక బెల్ట్ చాపు పెరగడం జరుగుతుంది। దీనివల్ల మహిళలు ఇల్లు గడవక ఇంట్లో ఉన్న ఎంతో కొంత డబ్బులు తీసుకుపోయి బెల్ట్ చాపలు తాగి ఇంట్లో గొడవలు కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది। దీనికి ప్రభుత్వము బెల్ట్ చాపలు ఎత్తివేయాలి, మహిళా చట్టాలు అమలు చేయాలి, అత్యాచారాన్ని అరికట్టాలి, మహిళలకు రక్షణ కావాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము డిమాండ్ చేసేది ఒకే ఒకటి, మహిళా చట్టాలు అమలు కాకుంటే ఈ బెల్ట్ చాపలు ఎత్తి వేయనంత మాత్రాన ప్రభుత్వానికి మేము ఐదో మహిళా సంఘం నుండి ఉద్యమం ఉవ్వెత్తున చెప్తామని మేము మహిళా చట్టాలను అమలు కావాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మహిళలకు చట్టాలు అమలు కావాలి, మహిళలకు హక్కులు సాధన కోసం మేము ముందుకు జరుగుతామని పిలుపునివ్వడం జరుగుతాం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।